ಅದೇ ಕರಗರ ಕೊಡ್ತದೆ ಮೋತವ ಇದೇವ್ರ ಅಮ್ಮ ಕಿಲೋ ಕೊಡು అరే వాళ్ళు ఇచ్చుడు ఏంటంటే ఇక్కడ మనం కదా డిసైడ్ ఫోన్ సైలెంట్ పెట్టుకోండి అందరు మీ అందరి పేషెంట్లకు పేషెంట్లతో వచ్చిన బంధుమిత్రులకు మీరు బాగా మంది మీరు అందరు తిండి తిన్నారా తినాలి వీటి కూడా వేసుకున్నారా వేసుకున్నావా నువ్వు వేసుకోవాలి తినాలే వేసుకోవాలి షుగర్ ఎంత మందికి ఉంది చక్కెర ఉందా ఆపుకోయే ఆపుకోయే నీ కూడా ఉందా సే బాగా రావట్ మీతో చక్కెర ఉపలా నలుగురుకు ఉంది ఆ నలుగురు కూడా చక్కెర బీమారి మందులు ఇప్పుడు దీని వేసుకోవాలి బీపీ గోళీలు షుగర్ గోళీలు ఇంకేదో బీమారికి అన్ని వేసుకోవాలి ఒక కాళ్ళ నొప్పుల గోళీలు నడునొప్పుల గోళీలు వేసుకోకూడదు నొప్పుల గోళీలు ఎందుకంటే ఇది కొద్దిగా కళ్ళ నొప్పి ఇస్తాను కాబట్టి ఇది అది కూడా పనిచేస్తుంది రెండు రోజులు మూడు రోజులు ఆ గొల్లి ఇది డబల్ అవుతుంది మళ్ళీ కడుపుస్తుంది ఇక మిగిలిన షుగర్ బీపీ దమ్ము ఇంకేమైనా ఉంటే ఇక పెద్ద మనుషులు అప్పుడు అవన్నీ వేసుకోవాలి తప్పిపోయే వాళ్ళకి జ్వరం వస్తుంది తప్పుడు బాధ అవుతుంది సర్ది అవుతుంది ఏదైనా రావచ్చు ఇప్పుడు కరోనా కాలం కరోనా కూడా రావచ్చు అత్తే ఎంతనే దవాఖానకు తీసుకపోవాలి మీ డాక్టర్ ఎవరు దవాఖాన తీసుకపోవాలి బేస్తారని దానికి వెళ్ళకపోయినాడు అని చెప్పి చూడదు ఇవ్వరా ఇది మందుల గురించి తిండి గురించి ఇక తిండి పత్యం లేనే లేదమ్మ ఇది మంచి లేటెస్ట్ మైక్రో సర్జరీ నడిచేచ్చిండ్రు నడిచిపోయారు నడిచేచ్చిండ్రు మంచి రాత్రి డిమాండ్ చెప్పిన ఏది ఉంటుంది రెండు ఇవ్వరా ఓలు అప్పు పాప తింటున్నా అంటారు పెట్టకుండా పెట్టరు కొన్ని కాయ కూడా పెట్టు బీరకాయ బెండకాయ వంకాయ టమాటా పాలు పొడుగుడు తిన్నారా బాగా మసాలా పెట్టకూడదు మటన్ చికెన్ మసాలా బాగా పెట్టకూడదు పొడుగుడు పెట్టు పాలు పెట్టు ఎందుకంటే అది రోజు కొంచెం తిన్నరా తిండి కూడా పత్తం లేదు నన్ను ఇంకోటి మంచి ఇట్లా కూర్చోవచ్చు మాట్లాడచ్చు తిన్నరా ఇంకొకరితో టీవీ చూడవచ్చు అర్థమైందా ఎందుకంటే ఊరికి అలా రూమ్లో వారేది ఏ కదా కదా కనకూడదు మంచి కూర్చో కానీ మీరు కూడా ఓ అవ్వలు దుమ్ములో పోతే ఇవ్వకూడదు ఏ బాబు నీ పేరేంది పవన్ బండి వేసుకొని ఉంచావు దుమ్ములో పోవద్దు మీరు కాపాడుకోవాలి అద్దాలు నల్లటి ఇస్తాను తీసుకొని పెట్టుకోవాలి ఇంట్లో ఉండాలి కూర్చోవచ్చు బయట పోతే ఏమైతుందో ఎల్లప్పు కార్లు జీపులు ఎక్కువ అయిపోయింది అత్తే దుమ్ములు వేస్తుంది లేదా పల్లెటూరు వల్ల గోదావరి వేరే టైం ఉంటుంది వచ్చే టైం ఉంటుంది దుమ్ములు వేస్తుంది ఇబ్బంది అవుతుంది
కాబట్టి దుమ్ము రాని కాడ మంచి పూసవచ్చు మాటలు తనియచ్చు. మీరు కూడా ఇంట్లో అలాగే ఇట్లా కూసబెట్టి చూడవద్దు. ఆ రూమ్లో కూసబెట్టి చూడాలి, ఇంకో రూమ్లో కూసబెట్టి కూడా ఊడ్చినప్పుడు కూడా దుమ్ములేదు. ఎవరైనా గరీబ్ గారు ఉంటే ఒకటే రూమ్ ఉందనుకో, పక్కిట్లో కూసబెట్టారా అట్లనే కూసబెట్టి ఉండవద్దు, దుమ్ము ఉండదు. ఎందుకు కింద చెప్తున్నా అంటే పరిశుభ్రంగా ఉంటేనే మళ్ళీ మన రిజల్ట్ మంచిగా ఉంటుంది, మంచిగా కనబడదు. లేకపోతే ఇక దేవుని తగ్గిపోతుంది. మళ్ళీ నన్ను తింటే ఏమవుతుంది ఇదిరా? కాబట్టి అందరూ మరి ఏంటంటే ఇవన్నీ కూడా జాగ్రత్త కాపాడుకుంటానికి మాకు స్వచ్ఛంద సంస్థ ఆపి రోటరీ క్లబ్ కూడా ఉంది. వాళ్ళ సార్ పుత్రమాపు చూడాలి, ఇంటర్స్టాన్ ఇయ్యా పుత్రమాపు చూడు నేను కాదు ఇదిరా. అయినాక మందేశం ఇంకా ముఖ్యం. ఇప్పుడు మందులు ఇచ్చాం, గోరీలు అయితే చెప్పారు కదా అని కొద్దిగా కొద్దిపాటు తిన్నకేయాలి. ఈ చుక్కల మందులు రోజు 7 సార్లు వేయాలి. 7 సార్లు అంటే రోజు 7 సార్లు అంటే పాకెట్లు 7 చుక్కలు వేసారు. కొద్దిగా లేవగానే ఒకసారి 9 కొట్టాను, 12 కొట్టాను, 4 కొట్టాను, సాయంత్రం 7 కొట్టాను, రాత్రి 12 కొట్టాను. ఈ మూత తీసి మామూలంతా తీసి రెడీ ఇచ్చారు. తీసి ఎక్కడ దగ్గర పెట్టారు, మెల్లగా తీసి పట్టుకుండా లేకపోతే కూర్చొని పెట్టారు. పట్టుకొని ఇంత చూసి ఇందిరెప్ప నీరు వేయాలి. ఉన్నారా? నీరెప్ప ముట్టద్దు. ఇట్లా ఇట్లా పెట్టించి ఇందిరెప్ప ముట్టిన అని ఒక సుక్క ఎక్కువైతే ఏం కాదు కానీ కాకపోతుంది అంతే. ఇది ముట్టద్దు ఎందుకంటే శుభ్రంగా ఉండాలి. కంటపోయే మందాలి మన చేతులకు ఏముంటుంది రోజుకి వెళ్తాం అర్థమైంది కట్టుకుంటాం కానీ వాళ్ళు ఎంతనే ముద్ద పెట్టాలి. ఇవ్వ ముద్ద పెట్టి డబ్బల పెట్టుకోవాలి. ఇది రోజు 7 సార్లు వేయాలి. మీరు ఏంటన్నా పని మీద పోతే వేరే వాళ్ళకి చెప్పాలి. వేసాక రోజు రోజు తేజ్ అవుతారు. 1, 2, 3, 4 రోజులకు మామూలు చెప్తారు బుధవారం వేస్తారు రమ్మంట, బుధవారం వేస్తారు వచ్చి చూపించు. ఇవ్వాలకి ఏం కాదు కానీ తప్పిపోయి ఎవరికైనా నొప్పలేదు. ఎట్లయితే మనం కడుపునొప్పుకో దావా కనకపోతాం, సార్ చూస్తాడు ఓ రోజు ఉంచుకుంటాడు పంపిస్తాడు, మళ్ళీ కడుపునొప్పి తెలియజేస్తావు అత్తవా రావు. ఎట్లనే దప్పని ఎవరికైనా మళ్ళా కన్ను నొప్పితే నీళ్ళు కాడితే మళ్ళీ రావాలి. అర్థమైందా? ఎందరికి అవసరం పడదు. మనం చేసే ఆపరేషన్ దేవుని దయవల్ల భగవంతుని ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం. ఇన్ని 50,000 ఆపరేషన్లు చేసాం, 10,000 పుస్తకం చేసాం, పెద్ద ప్రాబ్లం లేవు. చిన్న చిన్న అప్పుడే పుస్తకాలన్నీ రాసు. అందుకే మీ అందరితో పుస్తకాలు పెట్టుకుంటాం. ఎవరినైనా మమ్మల్ని ఏమైనా అంటే పుస్తకాలే ఉంటాయి, 100 కోట్లు, 1000 కోట్లు అవుతుంటాయి.